విద్యార్థులకు అదే విధంగా తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి నా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి అందరికి వెరీ గుడ్ ఈవినింగ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు ఎందుకంటే ఎగ్జామ్ విషయం పైన నిరంతరం మనం పోరాడుతూనే ఉన్నాము కానీ మనం ఎన్ని చేసినా కూడా ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకోకుండా అనేకమైన తప్పిదాలు చేసిన తప్పిదాలన్నీ కూడా మనం తీసి బయటపెట్టడం జరిగింది నిన్నటికి నిన్న కూడా ఏదైతే మనం ఈ ఓపెన్ ఇంటర్ స్టూడెంట్స్ కి సంబంధించి వారిని పాస్ చేసిన అంశం పైన 35% మటుకే వెయిటేజ్ ఇచ్చిర్రు వాళ్ళకి ఎంసెట్ సమయంలో ఈ యొక్క క్వాలిఫికేషన్ వెయిటేజ్ వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే వాళ్ళకి 40 ఏదైతే 40 మార్క్స్ అనేది పర్సంటేజ్ అనేది 40 మార్క్స్ దాటిన తర్వాత ర్యాంక్ అలగేట్ కావాలి అసలు విద్యార్థులకు మీరు 35% వేసి పాస్ చేస్తే వెయిటేజ్ పరంగా వారికి 40, 50, 60 మార్కులు వచ్చినా గానీ కౌన్సిలింగ్ లో ర్యాంకులు రావని చెప్పినప్పుడు ఆ రోజు ప్రభుత్వం ఒక మొండి వైఖరితోటి మేము చేసిందే కరెక్ట్ అన్నారు మేము అనుకున్నదే కరెక్ట్ అని విద్యాశాఖ మంత్రి గారు వివరించే ప్రయత్నం చేస్తే కూడా తను పట్టించుకోలేదు కానీ ఈ రోజు అదే అంశం పెద్ద ఎత్తున బయటికి వచ్చి దాని వల్ల విద్యార్థులందరూ కూడా ఎందుకంటే ఓపెన్ ఇంటర్ లో చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఫైనాన్షియల్ గా ఎకనామికల్ గా వీక్ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఉంటున్న విద్యార్థులే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఓపెన్ ఇంటర్ చేయడం జరుగుతుంది ఆ విద్యార్థుల పట్ల వీలు చేసిన ఒక చిన్న తప్పిదం వల్ల చాలా మంది విద్యార్థులకి ఈరోజు ఈ యొక్క కౌన్సిలింగ్ సీట్స్ కాకుండా మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకున్న ఒక పరిస్థితి ఏర్పడ్డది దీనిపైన సంబంధించిన విద్యాశాఖ మంత్రికి మొన్న కలిసినప్పుడు విన్నపించినాం ఎందుకంటే మేము పెట్టిన డిమాండ్స్ లో ఈ యొక్క డిమాండ్ ఎందుకంటే మీకు ఈ పాయింట్ ఎందుకు మెన్షన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే చాలా మంది అడిగారు అన్న మనకి సొల్యూషన్ రాలే అన్న మనకి సొల్యూషన్ రాలే అంటే మనం అందరం కూడా ఒక చిన్న విషయం మర్చిపోయినాము మనం ఈ యొక్క ఇష్యూ టేకప్ చేసి 6 మంత్స్ అవుతుంది మరి 6 నెలలకెళ్ళి ఒక ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేస్తూ ఈ రోజు వరకు ఒక ఎగ్జామ్స్ టాపిక్ ఇంకా కూడా ఎగ్జామ్స్ పెట్టనివ్వకుండా పోరాటం చేసినాం ఆపగలిగినాం అంటే మరి ఆ యొక్క చేయగలిగింది మరి విద్యార్థులు మీరు మనమా మనం అందరం కలిసి దీన్ని సాధిస్తాం లేదా అంటే మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి నేను యాక్సెప్ట్ చేస్తా ఆ స్టూడెంట్స్ కి కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి కూడా నిన్న గవర్నమెంట్ జియో రిలీజ్ చేసి 4 నెలల పోరాటం తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి జియో రిలీజ్ చేసి ఆ వెయిటేజ్ ప్రకారం కాకుండా కేవలం ఎంసెట్ ఏదైతే ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించారో ఆ మార్కుల ఆధారం మీదకే ఈ యొక్క ప్రతి ఒక్క విద్యార్థిని కూడా కౌన్సిలింగ్ అటెండ్ ఏ విధంగా చేయాలి ఈ యొక్క ప్రతి ఒక్క విద్యార్థి కూడా కౌన్సిలింగ్ కోటాలో సీట్ అలాట్ చేయాలని చెప్పారు దీని వల్ల కొంత వేల మంది విద్యార్థులు ఏదైతే నిన్న మొన్నటిదాకా నాకు ఫోన్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థి చెప్పిన తొందర పడకండి గవర్నమెంట్ జియో రిలీజ్ చేస్తుందని చెప్పారు మరి ఈ విద్యార్థులకు కూడా సొల్యూషన్ అనేది రావడం జరిగింది ఈ యొక్క ప్రతి ఒక్క విద్యార్థి కూడా కౌన్సిలింగ్ కోటాలో సీట్ వస్తుంది మరి ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ డిగ్రీ స్టూడెంట్స్ ఎగ్జామ్ విషయానికి వస్తే ఈ ఎగ్జామ్ విషయం గురించి కూడా పదే పదే నేను లాక్డౌన్ సమయంలో కూడా మీకు హెచ్చరించిన తమ్ముడు చెల్లెలిని కేవలం ప్రమోట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు పాస్ చేస్తామని చెప్పి చెప్పట్లేదు అందరూ కూడా బయటికి రావాలంటే ఆ రోజు మీరందరూ వాస్తవానికి కరోనా తీవ్రత స్థాయిలో ఉండే కరోనా చాలా తీవ్రమైన పరిస్థితుల్లో ఉండే మీరందరూ ఇంటి బయటికి నేను పదే పదే పిలిస్తే మీరు రానికి భయపడ్డారు సంకోచించరు తల్లిదండ్రులు ఏమంటారో పక్కింట్లో ఏమంటారో హైదరాబాద్ వెళ్తే తిరిగి వస్తే ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి ఎవరు బయటికి రాలే ప్రభుత్వం ఏం చేసింది దాన్ని ఆసరగా తీసుకొని దాన్ని విద్యార్థులకు ఇంట్రెస్ట్ ఉంది ఎగ్జామ్ రానికి కొన్ని విద్యార్థి సంఘ నాయకులు ఈ రకంగా పోరాటం చేస్తున్నారు ఎగ్జామ్స్ పెట్టొద్దని చెప్పి విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తుందని చెప్పి మమ్మల్ని తప్పుడు రకంగా మమ్మల్ని చిత్రీకరించి ఈ యొక్క ఎగ్జామ్స్ ని యథాతిథిగా పెట్టే ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క షెడ్యూల్స్ అనౌన్స్ చేసినాయి ఈ యొక్క షెడ్యూల్ అనౌన్స్ చేసినాక కూడా చాలా మంది విద్యార్థులు నాకు ఫోన్ చేసి అన్న ఎగ్జామ్స్ కంటిన్యూస్ ఏ విధంగా పెడతారంటే విద్యార్థుల మీ యొక్క రిక్వెస్ట్ మేరకే మీ యొక్క రిక్వెస్ట్ మేరకు విద్యార్థులను పదే పదే అన్నా వెళ్ళండి అంటే లాస్ట్ లైవ్ లా మీరు చెప్పినట్టు విద్యాశాఖ మంత్రిని కలిసిన మీరు అన్నట్టు జేఎన్టీయు రిజిస్టర్ ని కలిసిన మీరు చెప్పిన ప్రతి మాట మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానం మేరకు మేము వెళ్ళడం జరిగింది మాట్లాడడం జరిగింది లీగల్ అప్లికేషన్స్ గా ఎందుకంటే లీగల్ గా కూడా మేము కోర్టులో లీగల్ గా వెళ్ళిద్దామంటే స్టేట్ గవర్నమెంట్ పాలసీ డెసిషన్ మేకింగ్ అనే ఒక మాటని ఈ యొక్క ప్రభుత్వం అడ్డంగా పెట్టుకుని దాన్ని ఆసరగా చేసుకుని విద్యార్థుల జీవితాలతో ప్రాణాలతో చెలగాటాలు ఆడుతుంది ఒకవైపు మొన్నటి మొన్న ఈ యొక్క కరోనా మహమ్మారి నుంచి పోరాడి కరోనా నుంచి మనం బయటికి వచ్చిన తర్వాత
వరదల ముప్పెత్తి చాలా మటుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మరి ఎన్నో ఇతర జిల్లాలు వరదల ముప్పెత్తి విద్యార్థుల సర్టిఫికెట్స్ కానీ బుక్స్ కానీ అన్ని కూడా పోవడం జరిగినాయి. మరి ఇసొంటి సమయంలో ఎగ్జామ్స్ ఏ విధంగా పెడతారు, ఎగ్జామ్స్ పెట్టే పరిస్థితి లేదు, వర్షాలని అంటే అప్పటిదప్పుడు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసిన వరదల కారణంగా కరోనా, దాని తర్వాత వరదలు, నవంబర్ 12 కి ఇప్పుడు నవంబర్ 12 కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వానికి ఇష్యూస్ పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే విద్యార్థులు చాలా మంది, కొంతమంది విద్యార్థుల తోటి ఎన్ఎస్సీ వాళ్ళు బాధపడుతున్నారు ఈరోజు. అన్న కొంతమంది విద్యార్థులు మెసేజ్ చేసిరంట, మీరు ఎగ్జామ్ చేసి ఇంతగానో పోరాటం చేసి ఏమైంది అని చెప్పారు. అరే అందరికీ చిన్న ప్రశ్నలు పదే పదే మీకు చెప్తున్నా, ఎవరి కోసం ఈ పోరాటం చేసినాము, ఎవరి కోసం మేము ఇంతగానో ఒత్తిడి మేము అనుభవించింది, ఎవరి కోసం ఈ బాధ మేము అనుభవించింది, ఎవరి కోసం జైలుకు పోయినాం, ఎవరి కోసం పోలీసులతో తన్నులు తిన్నాం, ఎవరి కోసం హాస్పిటల్ అడ్మిట్ అయినా, మా ఇంట్లో కోసమా, మా కోసమా, మేమా స్టూడెంట్స్, ఎవరి కోసం మేము పోరాటం చేసింది. ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మీరు అది ఆలోచించని పక్షాన రేపొద్దున ఏ విద్యార్థి సంఘం నాయకుడు కూడా, ఏ విద్యార్థి సంఘం కూడా రోడ్లపైకి రాదు, పోట్లాడకి దిగదు, పోట్లాడదు, మన కోసం ముందు నిలవదు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క పోరాటం ఎవరి కోసం చేసిండ్రు, దేనికోసం చేసిండ్రు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థి పైన ఉంది. కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు మిమ్మల్ని తప్పుల్లో పట్టిస్తున్నారు. మరి ఆ రోజు విద్యార్థి సంఘ నాయకులు ఏడవైండ్రు, ఆ రోజు కరోనా మీకు వస్తుంది, మీ ఇంట్లోకి వస్తుంది అని చెప్పి మీరు ఇంట్లో భయపడి దాచుకుంటారు. మేము భయపడలే, మాకు వచ్చినా భయపడలే, మా ప్రాణాలు పోతే అని చెప్పి కూడా భయపడలే, ప్రతి ఒక్క దానికి ముందు నిలిచినాం. అదే విధంగా మీ రిక్వెస్ట్ మీకు ఏదో మిమ్మల్ని అడుగుతున్నా, మరి ఈ యొక్క ఎగ్జామ్స్ ఏదైతే పొద్దున్న ఏ విధంగా ముందుకు పోదాము, ఏ విధంగా దీనిపైన పోరాటం చేద్దాము, ఎక్కడ మాట్లాడదాము. మరి విద్యార్థులందరూ ప్రతి ఒక్క కాలేజ్ కి సంబంధించి మీకు మీకు యూనిటీ ఉండాలి. ఇది మన సమస్య, ఇది మన ప్రాబ్లం, మన ప్రాబ్లం కి సొల్యూషన్ మనమే తీసుకొని రావాలి. వెంకటన్ ఒక్కటి తలుసుకుంటే సొల్యూషన్ రాదు, లేకపోతే వెంకటన్ ఎన్నుకున్న ఎన్ఎస్సీ ఒకటి తలుసుకుంటే సొల్యూషన్ రాదు. ఇది ఎన్ఎస్ఏ ప్రాబ్లమో, కాంగ్రెస్ పార్టీ ప్రాబ్లమో, లేకపోతే వెంకటన్ ప్రాబ్లమో కాదు, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి యొక్క సమస్య, ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి యొక్క సమస్య. ఇప్పటికన్నా మేల్కొని కళ్ళు తెరిచి బయటికి వచ్చి మన యొక్క బాధ ఆవేదన ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి వినిపించాల్సిన బాధ్యత మన పైన ఉంది. మనకెందుకు లేనుకుంటే మీకు ఇంతకు ముందు చెప్పినట్టే యథాతథిగా ఎగ్జామ్స్ పెడతారు. మెరిట్ స్టూడెంట్స్ నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు, బోత్ సారే భయా మేరకు కాల్ కర్రే భయ్యా, తీన్ ఎగ్జామ్ ఏక్ దిన్ లిఖనే సే బోత్ ముష్కిల్ ఆతా ఆ రే హమారే కో, హమ్ లిఖ్ నహీ సక్ రే, హమ్ టాప్ పర్ సే లేకిన్ ఇస్కే వజహ సే హమ్ ఫెయిల్ హో రే హమ్. మే ఆప్కో భీ ఏక్ ఏక్ మెసేజ్ దేనా చాహ రహా హూం, యే ప్రాబ్లమ్ హమారా హమ్ సబ్కా హై, సొల్యూషన్ భీ అప్నే కో లేకే ఆనా హై, అగర్ సొల్యూషన్ లేకే ఆనా కిసీ ఏక్ వ్యక్తి సే ఇస్కా సొల్యూషన్ నహీ ఆతా, హర్ ఏక్ స్టూడెంట్ ఫిజికలీ యా బాహర్ ఆనా హై. मैं समझ आपका तकलीफ की, वो तो ये समय में ये कोरोना के डर के वजह से और ये बारिश या फ्लड्स के वजह से बहुत सारे स्टूडेंट्स बाहर आ नहीं पा रहे. लेकिन एक बात सोचिए, अगर स्टूडेंट्स अपना तकलीफ अगर बाहर आके नहीं बोलेंगे, अगर गवर्नमेंट को समझ में नहीं आएगा किसी भी हालत में एग्जाम्स लिखने के लिए, तो आपको बाहर आना ही पड़ेगा. एक दिन का सोल्यूशन लेके आएंगे एक दिन में सब लोग बाहर आके, वरना कंटिन्यूअसली एग्जाम्स के लिए 10-10 दिन 12-12 दिन बाहर आके कोरोना को लेकर घर को जाएंगे. ये सोचने का रिस्पॉन्सिबिलिटी हर एक स्टूडेंट का है. आप मुंह से बात किसी दूसरे को बोलने से पहले मीर मी नोट तो डेवलपमेंट मुंडो का मार्ट आने मुंडो ये मोचिंदी दीनी वाला आने बदलो, अगर ये लोग करें तो क्या बोलेंगे, वो सोचने से पहले आप एक बार आप खुद ही सोचिए हमने क्या किया, हम हमारे एग्जाम्स रोकने के लिए हमारे तरफ से हमने क्या किया, हम बाहर गए क्या, हम लड़े क्या, हम हमारे आवाज उठाया क्या. अगर तेलंगाना के स्टूडेंट्स खुद ही उनके तकलीफ के लिए अगर वो लोग आवाज नहीं उठाएंगे तो कौन दूसरा आगे उनके लिए सोल्यूशन लेके आएगा. ये बात हर एक स्टूडेंट सोचना पड़ेगा. अगर बिना सोच के मेरेवर आलोचించకుంటా దీని పరంగా సొల్యూషన్ రావాలంటే రాదు. ఈ రోజు లైవ్ వచ్చేది కూడా మీరు కామెంట్ బాక్స్ లో మీరు చెప్పండి, ఏం చేద్దాము, ఏ రకంగా ముందుకు పోదామో మీరు చెప్పండి. దానిపైన 100% ఇప్పటికే సడన్గా ఎన్ఎస్ఏ బృందం మేమందరం పోరాటం చేసి చాలా మంది మా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. మేము ముందెత్తుండే గ్రాడ్యువల్ గా మేము ఏ విధంగా మానసికంగా హెల్త్ పరంగా మేము ఏ విధంగా ఇబ్బందులు పడుతూ మేము ఈ రోజు ఈ పరిస్థితుల్లో మా అవతారాలు చూస్తే మీకు అర్థమవుతుంది. అయినా కానీ
అయినా గాని మేము సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క పోలీసుల లాఠీలు తిరిగికన్నా సిద్ధంగా ఉన్నాము. అవసరమైతే తిరిగి పోలీసులను కొట్టడానికన్నా మేము సిద్ధంగా ఉన్నాము. మా ప్రాణాలైన మేము మీ కోసం అర్పించడానికి సిద్ధంగా ఉన్నాము. మాటలు చెప్పము, మాట ఇస్తే 100% చేస్తాము. గతంలో ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకున్నాము. కానీ ప్రభుత్వము చిత్తశుద్ధి లేకుండా విద్యార్థులు అంటే ఒక మొండి పట్టు ఒక విద్యార్థులే కదా వీళ్ళు ఏం చేయగలుగుతారని చెప్పని ప్రభుత్వం ఒక మొండి వైఖరితో ఈ విధంగా వ్యవహరిస్తుంది. దీన్ని తిప్పికొట్టడానికి మీకు సంబంధించిన అడ్వైస్ గానీ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఏమి చెయ్యన్నో మీరు ఇచ్చిన యాక్షన్ ప్లాన్ ప్రకారం మీకోసం మీ పక్షాన మీకు అండగా మీకు తోడుగా మీకోసం నిల్వనీకి ఎల్ఎస్ఐ నేను సిద్ధంగా ఉన్నాము. కమెంట్ బాక్స్ లో మీరు మీ కమెంట్స్ కొట్టండి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో. అదే డిప్లొమా స్టూడెంట్స్ కూడా చాలా మంది చెప్పారు నవంబర్ 2nd కి వెళ్ళి ఏదో క్లాసెస్ స్టార్ట్ అయితే అది ఇది అని చెప్పని ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ జియో ప్రకారం డిసెంబర్ వరకు ఎటువంటి స్కూళ్లు కానీ కాలేజ్ కానీ ఏది కూడా తెరవద్దని చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎవరన్నా బిడ్డ కాలేజ్ యాజమాన్యాలరా కబర్దార్, అడ్డగోలుగా తెరుస్తాము, మీ ఫీజులు తట్టుకొని విద్యార్థులని విద్యార్థుల తల్లిదండ్రుల ప్రాణాలతో చెరగాటాలు ఆడుకుంటామంటే బిడ్డ మళ్ళా మేము కాలేజీల దగ్గరకు వచ్చి కాలేజీల పైన దాడులకు దిగాల్సి వస్తుంది. శ్రీ హిందూ కాలేజ్ విధంగా ఏ విధంగా అయితే మేము చేసినామో హఠాహుటిగా చెప్పకుండా ఎక్కడైతే రన్ అవుతుందో ఆ కాలేజ్ పైన నుంచి ఆ స్కూల్ పైన నుంచి దాడులకు కూడా మేము పాల్పడతామని చెప్పని ఈ కాలేజ్ యాజమాన్యాలను కూడా హెచ్చరిస్తున్నాం. కమెంట్ బాక్స్ లో మేము కమెంట్స్ కొట్టండి దీనికి సంబంధించి. ఫస్ట్ ఇయర్ ఫెయిల్ స్టూడెంట్స్ ప్రమోట్ చేయాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఫెయిల్ అయిన వాళ్ళని ప్రమోట్ చేయాలి. ఓకే, ఇంకా క్రెడిట్స్ ఎగ్జెంప్షన్. ఓకే, ఇంకా పాపిరెడ్డి సార్ ఏమంటున్నారు అని ఏ కమెంట్ వస్తుంది? పాపిరెడ్డి సార్ ఏమంటున్నారు అని అడుగుతున్నారు. పాపిరెడ్డి ఇంకా అన్న రాహుల్ గాంధీ గారు ఈ ఇష్యూని టేకప్ చేయాలని. రాహుల్ గాంధీ గారు నవంబర్ 5th నుండి సెమ్ ఎగ్జామ్స్, ఇంకా మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయంట. ఒకటే డే రోజు నవంబర్ 5th సెమ్ మిడ్ ఎగ్జామ్స్ ఫీ పే చేయకపోతే హాల్ టికెట్స్ ఇవ్వట్లేదా? ఫీజ్ పే చేయకపోతే హాల్ టికెట్స్ ఇష్యూ అయ్యట్లేదా? ఫీజ్ ఇష్యూ ఇంకా సెల్ఫ్ సెంటర్ అన్ని కాలేజెస్కి పెట్టట్లేదు అంట. సెల్ఫ్ సెంటర్ ఇంకా నవంబర్ 2nd కాలేజ్ ఓపెన్ అని రమ్మంటున్నారు. పాపిరెడ్డి గారిని మళ్ళీ ఒకసారి కలవమన్నాడు. సరే, ఫస్ట్ థింగ్ మీరు అడిగింది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ని ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ని పాస్ చేయమని. ఆల్రెడీ ఇష్యూ పైన ఫైట్ చేస్తున్నాము, ఇష్యూ పైన చేయాలని చెప్పని ప్రెషర్ బిల్డప్ చేస్తున్నాము. ఆల్రెడీ దీనిపైన నేను ఆల్రెడీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అవసరం అయితే మళ్ళీ సెక్రటరీని కూడా కలుస్తాను. నేను కాకపోయినా మా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో లేకపోతే రాష్ట్ర కార్యవర్గం ఉండే వాళ్ళు అవైలబుల్ ఉన్నారో వాళ్ళని పెట్టి అక్కడ కూడా పంపిస్తాము. పంపించి దానిపైన కూడా సొల్యూషన్ తీసుకొచ్చేదాన్ని ఫైట్ చేస్తాం. 100% ఏదైతే విధంగా ఈ జియో కాపీ రిలీజ్ అయ్యిందో ఆ స్టూడెంట్స్ పట్ల కూడా జియో కాపీ రిలీజ్ అయ్యేటట్టు ఫైట్ చేస్తాం. క్లియర్. సెకండ్ పాయింట్, క్రెడిట్ సిస్టమ్ ఎగ్జామ్షన్ పైన ఆల్రెడీ నేను రిజిస్టర్ గారికి చెప్పిన క్రెడిట్ సిస్టమ్ ఎగ్జామ్షన్ ఇవ్వాలని మళ్ళీ వారికి ఒక 2-3 డేస్ టైం ఇచ్చి మా జేఎన్టీయూ ఏదైతే మా ఎన్ఎస్యూ అఫీషియల్ జేఎన్టీయూ యూనిట్ ఉందో మళ్ళీ వాళ్ళని పంపించి దీనిపైన కూడా ప్రెషర్ బిల్డప్ చేస్తాము. థర్డ్ ఇష్యూ, పాపిరెడ్డిని కలవడం అంటారా? ఈ ప్రభుత్వంలో ఆ కుటుంబంలో ఉన్న 4 తప్ప ఎవరు కూడా ఏం పనిచేసే పరిస్థితి లేదు, ఎవరు కూడా ఏం డెసిషన్ తీసుకునే పరిస్థితి లేదు. కేవలం కీలు బొమ్మలు మటుకే వీళ్ళు, కేవలం ఒక కీలు బొమ్మలు మటుకే. విద్యార్థులు కానీ, విద్యార్థుల ప్రాణాల పట్ల కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు అనుభవించే మానసిక శోభ ఒత్తిడి గురించి వీళ్ళు ఆలోచించే పరిస్థితి లేదు. వీళ్ళకి ఎప్పటికీ ఎలక్షన్ల గురించి, రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్ల గురించి ఏ విధంగా ఓట్లు మలుచుకోవాలి, లేకపోతే ఈ యొక్క ఎంఎస్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లేకపోతే దుబ్బాక బై ఎలక్షన్ల పైన చిత్తశుద్ధి తెలంగాణ ప్రజానీకం పైన, తెలంగాణ విద్యార్థుల పైన లేదు. ఇది మనకి ముందు కూడా తెలిసింది, ఇప్పుడు కూడా తెలిసింది. ఇంకా వాని గాలువో వీని గాలువో అన్న అంటే కళ్ళనికి నాన్న నా చెప్పులు అరిగిపోయేటట్టు పోయి ఇప్పటికీ తిరిగినాము, ఇంకా తిరగమన్నా కూడా తిరుగుతా. మీకోసం ఏం చేయమన్నా సిద్ధంగా నేను ఉన్న చేయనీకి, కానీ దానివల్ల సొల్యూషన్ వస్తుందని మీరు నమ్ముతుండ్రా? మీరు నమ్ముతుండ్రా? సొల్యూషన్ రావాలంటే ఏం చేద్దాం? ఫీజు ఇష్యూకి సంబంధించి ఏ కాలేజ్ ఏ ఫీజు ఉందో మా డిస్ట్రిక్ట్ ఆఫీస్ బ్యాలెన్స్ లిస్ట్ ఉంది కదా, వాళ్ళకి కాల్ చేయండి. ఏ కాలేజ్ యాజమాన్యం ఫీజు చెల్లించకపోతే హాల్ టికెట్ ఇవ్వనట్టుందో చెప్పండి.
వాళ్ళ బద్దలు వరగొట్టాలి. ఏ విధంగా మీరు హాల్ టికెట్ ఇవ్వాలి విద్యార్థులకు, ఏ విధంగా తమాషాలు చేస్తారు, ఎగ్జామ్ కట్టకపోతే ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వండి, అలా పేర్లు చెప్పండి. అవసరమైతే ఆ కాలేజీ వచ్చి ఆ కాలేజ్ మేము వరగొడతాం. ఫీజుకి హాల్ టికెట్ కి లింక్ పెట్టి కాలేజ్ యాజమాన్యం అన్న తమాషాలు చేస్తే ఊకునేది లేదు. ఎందుకంటే ఆల్రెడీ మా పైన కేసులు ఉన్నాయి, జైలుకి పోయినా ఇంకా భయపడేది లేదు. ఇంకా దేనికి భయపడడం, పోలీసు వాళ్ళతో పట్టిపించారు, లోపలేసారు, బెదిరించారు, భయం పోయింది, కేవలం తిరుగుబాటు మిగిలింది. అది ప్రభుత్వానికి మేము పైన తిరుగుబాటు చేద్దాం అనుకున్నాం. దయచేసి కాలేజ్ యాజమాన్యాల పైన ఒక తిరుగుబాటు మమ్మల్ని చేసే విధంగా మా పైన ఒత్తిడి తీసుకొని రావద్దని చెప్పని కాలేజ్ యాజమాన్యాన్ని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి విద్యార్థుల హాల్ టికెట్స్ వాళ్ళకి ఇష్యూ చేయండి. ఇంకోటి సెల్ఫ్ సెంటర్ ఇష్యూ పైన కూడా మాట్లాడాము. ఇప్పుడు ఈ మొత్తం ఇష్యూస్ పైన మరి ఎగ్జామ్ సంబంధించి వాళ్ళ మెయిన్ ఇష్యూ మనం ఏదైతే అనుకున్నామో, ఈ యొక్క ఎగ్జామ్స్ కానీ ఏమైంది, ఈ యొక్క ఎగ్జామ్స్ కి సంబంధించి మరి ఈ ఎగ్జామ్స్ పైన ఎటువంటి యాక్షన్ ప్లాన్ చేద్దాము? ఉన్నాయా మీ దగ్గర ఏమైనా ఐడియా? ఎవరు కొడుతూ రాలా? నార్మల్ కామన్ కామెంట్స్ ఏం చేద్దాం? మళ్ళీ కేటీఆర్ ని విజిట్ చేద్దాం. కేటీఆర్ అపాయింట్మెంట్ అడిగినా బాబా అపాయింట్మెంట్ ఇస్తాడు. మరి ట్విట్టర్ అందరం కలిసి ట్విట్టర్ రెండు పెడితే పాసిబుల్ ఉందో ఉంటదంటారా అపాయింట్మెంట్ కోసం అడుగుదాం అందరం కలిసి? అదే ఇంతకుముందు ఎప్పుడన్నా రాహుల్ గాంధీ గారికి ఇంకా ప్లీజ్ జేఎన్టీ వాళ్ళకి ట్విట్టర్ ట్రెండ్ చేద్దామంటారా? ట్విట్టర్ ట్రెండా? అనురాగ్ కాలేజ్ లో ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి, ఒకటి అయిపోయింది కూడా అంట. అనురాగ్ కాలేజా? ఏం చేస్తాం మళ్ళా ఆయన కాలేజ్ అనురాగ్ కాలేజ్ వచ్చేసి పల్లె రాజశేఖరెడ్డిది. పల్లె రాజశేఖరెడ్డి పొద్దున్న లేస్తే కేటీఆర్ది సార్ సార్ అనుకుంటే కేటీఆర్ అంటే చెంచాలనిగా తిరుగుతాడు. వాడు ఆ విధంగా వాళ్ళ ఇంట తిరుగుతాడు కాబట్టి వీడు కూడా ఏంటంటే నా ఇంట తిరిగేటోడు నాకు ముఖ్యం తెలంగాణ విద్యార్థులు అయితేనేమి, తెలంగాణ ప్రజలు ఎయిటి పోతేనేమి, ఎట్లా పోతేనేమి, నాకేం చేసేదండి, నాకు పైసలు వస్తున్నా లేదా నా ఇంటున్నాడు మంచిగా ఉన్నా లేదా చూసుకునే ఒక పరిస్థితిలో తెలంగాణలో ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం కూడా ఇదే విధంగా ఆ రోజు తెలంగాణ పాలకులు నాయకులు తెలంగాణ రాష్ట్రం ఇయ్యమని చెప్పని బెదిరిస్తే తిరుగుబాటు చేసింది మనమే విద్యార్థులమే. మరి సాధించుకున్న తెలంగాణలో మన హక్కులకి భంగం కలుగుతుంటే మరి తిరుగుబాటు చేయాల్సిన బాధ్యత మనపై ఉందా లేదా? చేద్దామా వద్దా? మళ్ళా మొదటికి వెళ్ళి రిప్రజెంటేషన్ అందరూ ఇచ్చినా మళ్ళా ట్విట్టర్ రెండు పోదామా, రోడ్డు పైన దిగి పోరాటం చేద్దామా? దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మీరేం చేయకుండా అన్నా మీరేం చేస్తలేదు అన్నా మీరేం చేస్తలేదు అంటే మీ కడుపు కాకలేదు మీరు తినాలి, నేను తింటే మీ కడుపు నిండదు, లేకపోతే ఇంకో తిండి పెడితే నిండదు. మన ప్రాబ్లం అన్నప్పుడు మనం కనీసం బయటికి రావాలి. మిమ్మల్ని వచ్చి ఎవరితో కొట్లాడమంటలేదు, మిమ్మల్ని వచ్చి లాటరీ పట్టుకొని కొట్టమంటలేదు, మిమ్మల్ని వచ్చి దాడి చేయమంటలేదు. కనీసం మీ ఎగ్జిస్టెన్స్, అరే మేము బతుకున్నాంరా నాయనా మా సమస్య అని వచ్చి నిలబడి ప్రజెంట్ చేసిన బాధ్యత అయితే మన పైన ఉంది కదా. అది కూడా ఇవ్వకపోతే ఎడికే వస్తుంది సొల్యూషన్? ప్రతి ఒక్కరిని అనడం కాదు, మనము ఎదుటి వ్యక్తిని ఏమి చేసినావు ఏమి చేయలేదు అనడం చాలా ఈజీ మనకి. ఈ అనే విద్యార్థి సంఘాలు కూడా మాట్లాడే సంఘాలు కూడా అన్ని ఏడమైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఏ విద్యార్థి సంఘం అన్నా ధైర్యంగా నిజంగా బయటకు వస్తారు, మా లెక్క ధైర్యంగా ముందు కొట్టడానికి రండి, అందరం కలిసి పోదాము, అందరం కలిసి రోడ్ల మందికి పోరాడదాం, సిద్ధంగా ఉన్నాం మేము. ఎవరు ఏ రాత్రి 24 గంటలు 365 రోజులు ఎప్పుడైనా ఫోన్ చేయండి అన్నా ఈ సమస్య రాన్న పోరాటం పోదాం, మేము సిద్ధంగా ఉన్నాం, ఇంతమంది ఉన్నాం రండి. 100% నేను కానీ నా ఎన్ఎస్ఎ బృందం కానీ ఎవరు కూడా ఎక్కడికి పోము. కానీ ఇప్పుడు ఈ ఇష్యూ పైన ఏమి చేద్దామనేది యాక్షన్ ప్లాన్ మీరు చెప్పండి అన్న. అంటే పోల్ సిస్టమ్ పెట్టమంటారు అన్న స్టూడెంట్స్ కి, ఆ స్టూడెంట్స్ పోల్ ఏదైతే ఎక్కువ ఉందో మెజారిటీ అది తీసుకుని కేటీఆర్ తో కలిసి ఇట్లా స్టూడెంట్స్ అభిప్రాయం ఇది ఉందని చెప్పి మాట్లాడమంటున్నారు అన్న. కేటీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వాలి కదా వాడు, కేటీఆర్ కి ప్రచారంలో గానీ జిహెచ్ఎంసీలో దానిపైన చిత్తశుద్ధి మనకి కలుస్తలేడు, అపాయింట్మెంట్ ఇస్తలేడు. మరి ట్విట్టర్ ట్రెండ్ వల్ల అందరం స్టూడెంట్స్ కలిసి అడుగుదామా, వి వాంట్ టు మీట్ కేటీఆర్ అని హ్యాష్టాగ్ పెట్టుకొని అడుగుదామా, ట్విట్టర్ ట్రెండ్ పెట్టుకొని అందరు ట్విట్టర్ ట్రెండ్ చేద్దామంటున్నారు. సరే మీ అందరూ అన్న విధంగా ట్విట్టర్ ట్రెండ్ అని మీరు అంటుండ్రు. సరే మీరు అనేదాని ప్రకారం ట్విట్టర్ లో ఆయన రెస్పాండ్ ఇస్తాడు, ఆస్తు కేటీఆర్ అని చెప్పని. సరే సరే ఒక 10 సార్లు హీరో హీరోయిన్లకు ఇచ్చినా కానీ ఒక్కసారి 2 సార్లు ఏదో స్టూడెంట్స్ కి ఇచ్చినట్టుండ్రు. అంటే వాళ్ళపైన కాకపోయినా అట్లీస్ట్ ఒక 5% అయితే స్టూడెంట్స్ కి 1-2 సార్లు ఆయన ఇచ్చినట్టు కదా. సరే దాన్ని బేస్ చేసుకునే ట్విట్టర్ ట్రెండ్ పోదామంటే దాని క్యాప్షన్ ట్యాగ్ లైన్ ఏం పెడదామో మీకు రేపు దాన్ని అప్డేట్ చేస్తాము. ఈ స్టూడెంట్స్ దానికి సంబంధించి మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు టైం కావాలి, మాకు డెలిగేషన్ మీట్ కానీ టైం కావాలని ఈక్వేషన్ లా ఈ యొక్క కేటీఆర్ ని మనము ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ చేద్దాము. ఆయన దిగి వస్తే ఓకే, దిగిరాని పక్షాన ఏం చేద్దాం యాక్షన్ ప్లాన్, ఎందుకంటే మనకి టైం లేదు.
నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ప్లాన్ కూడా మనం డిసైడ్ చేసుకోవాలి. దయచేసి స్టూడెంట్స్, ఇది మన సమస్య. మీ కాలేజ్ కి మీరే రిప్రజెంటేటివ్స్, మీ కాలేజ్ కి మీరే నాయకులు, మీ కాలేజ్ కి మీరే లీడర్స్, మీ కాలేజ్ కి మీరే ఎన్ఎస్ఏ నాయకులు. మీ కాలేజ్ లో మీరే ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ కూడా మీరే డిసైడ్ చేసుకోండి. మీరే కాలేజ్ కి ఒకరు మీరే ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి. మీరే మీ కాలేజ్ ఉన్న స్టూడెంట్స్ తోటి కోఆర్డినేట్ చేయండి. కోఆర్డినేట్ చేసి ఆ సంబంధం అందుబాటులో ఉన్న మా ఎన్ఎస్ఏ లీడర్స్ కి అప్రోచ్ కండి. అన్నా మా కాలేజ్ కెళ్ళి నేను కోఆర్డినేట్ చేస్తున్నా, మా కాలేజ్ కెళ్ళి 50 మంది మేము సిద్ధంగా ఉన్నాం, మా కాలేజ్ కెళ్ళి 100 మంది మేము సిద్ధంగా ఉన్నామని మీరే ఒక లిస్ట్ రెడీ చేయండి. అందరం స్టూడెంట్స్ కలిసి శాంతియుతంగా మేము పలానా చోటుకు వస్తున్నాము, లేకపోతే పలానా ప్లేస్ కి మేము వస్తున్నాము, సంబంధిత మంత్రులు వచ్చి అక్కడ మాతో మాట్లాడాలి, మా యొక్క బాధ ఆ విధంగా వినాలి అని మనమే ఒక ప్లేస్ డిసైడ్ చేద్దాం, ఒక టైం డిసైడ్ చేద్దాం. ఆయన ట్విట్టర్ లో మనకు టైం ఇస్తే సంతోషం. ఈ పక్షాన నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ కూడా అనౌన్స్ చేద్దాం. దీనిపైన మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే ఇప్పుడే కమెంట్ బాక్స్ లో మీ డౌట్స్ కానీ చెప్పండి. ఇది మా ప్రాబ్లం అన్న ఇట్లయితే కాదు అని, కాదు మాకెందుకులే అనుకుంటే వదిలేద్దామంటే చెప్పండి. అది కూడా మీరే చెప్పండి, వదిలేద్దామంటే అది మీరే చెప్పండి. వద్దు మనకెందుకులే అనుకుంటే మరి పోదాం, మన ఎగ్జామ్ రాద్దాం అందరం కలిసి. కాదు ఇది మన హక్కు, మన బాధ, మన ఆవేదన, మన సమస్య, మనకి సొల్యూషన్ రావాలంటే 100% ఇది చేయాలి. ట్విట్టర్ ట్రెండ్కి సంబంధించి ఇవాళ ఫ్రైడేనా, సాటర్డే సండే ఎట్లా ఉంటుంది కాబట్టి 31st సండే పెట్టుకున్నామా, మండేనా? సండే పెట్టుకున్నామా, మండే పెట్టుకున్నామా? సండే, మండే నుంచి కాలేజ్ ఓపెన్ అని చెప్పిన. ఏం కాలేజ్ ఓపెన్? అన్ని అంటే సెకండ్ లేదు, గవర్నమెంట్ జీవో వచ్చింది డిసెంబర్ వరకు ఓపెన్ లేదా? ఎందుకంటే సండే పెట్టుకుంటే సండే తెలియదు అనుకుంటా. థర్డ్ వెనస్డే, ట్యూస్డే, ట్యూస్డే సెకండ్ మండే కదా, టామ్ మండే. సరే ట్విట్టర్ ట్రెండ్ దానికి సంబంధించి కూడా సండేనా మండేనా నేను ట్విట్టర్ ట్రెండ్ కూడా నేను ఒకసారి యూట్యూబర్స్ అందరితో కూడా మాట్లాడి ఆ హ్యాష్ట్యాగ్ ఏది పెడదాము అండ్ ట్విట్టర్ ట్రెండ్ డేట్ కూడా మీరు చెప్పిన దాని ప్రకారము హ్యాష్ట్యాగ్ అట్ ద సేమ్ టైం డేట్ రెండు కూడా ఒక వీడియో రిలీజ్ చేసి ఏం హ్యాష్ట్యాగ్ పెడదాము అండ్ ప్రతి ఒక్కరు చాలా క్లియర్గా ఈ హ్యాష్ట్యాగ్ కూడా చాలా క్లియర్గా వీడియోలు ఏ విధంగా ఉండదో క్యాప్షన్లో క్యాప్స్ లాక్స్ ఉందా నార్మల్గా ఉందా దేని విధంగా ఉంది అందరు కూడా అదే పెడితేనే అదే ట్రెండింగ్ వస్తుంది అని కూడా రెస్పాండ్ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ట్రెండ్ లో కేటీఆర్ ని అండ్ సవితానంద రెడ్డి గారిని మటుకు తప్పకుండా ట్యాగ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నా, దీంట్లో ట్యాగ్ చేయడం మర్చిపోకండి. ఆయన రెస్పాన్స్ ఇయ్యని పక్షాన, ఆయన పట్టించుకొని పక్షాన నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏం చేద్దామో కూడా మనం డిసైడ్ చేసుకుని దాని పరంగా ముందుకు పోదాము. క్లియర్? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా లేదు, ఇంకేమైనా చెప్పేది ఉంటే దయచేసి మీకు 2 మినిట్స్ టైం ఇస్తా, మీ కమెంట్ బాక్స్ లో మనం కొట్టాలంటే కొట్టండి, మీకు ఏం అనిపిస్తే అది కొట్టండి. ఎందుకంటే ఇది ఒక ప్లాట్ఫామ్, ఏదో మనం మాట్లాడదామని కాదు, మీతోటి మీ ఇంట్లో ఒక తోటి సోదరు లెక్క, మీకు ఒక అన్న లెక్క, మీ యొక్క ప్రాబ్లం తెలుసుకొని మీకోసం ఫైట్ చేస్తున్నాం తప్ప ఇంత రాజకీయ కోణం లేదు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మనం కొట్టిందా చెప్పండి. అది ఉంటే ఏపీలో కూడా హెల్ప్ చేయమని అడుగుతున్నాను. ఏపీ దానికి సంబంధించి ఆడున్న ఏపీ పవన్, మా ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ మధు, ఆడున్న మా ఆఫీస్ బేరర్స్ ఆల్రెడీ ఫైట్ చేసి వాళ్ళ పైన కూడా కేసులు పెట్టుకుని మళ్ళీ వాళ్ళకు కూడా చెప్తా, దీనిపైన కూడా మాట్లాడమని. ప్రెస్ మీట్ పెడదాము, ప్రెస్ మీటా? సరే పెడదాం, ప్రెస్ మీట్ కూడా పెడతా. గవర్నర్ అపాయింట్మెంట్, గవర్నర్ అపాయింట్మెంట్ కోవిడ్ టైం అంట, కేవలం మరి కోవిడ్ టైం కేవలం మనకు అడిగితేనే కోవిడ్ టైం అంటారు తప్ప టీఆర్ఎస్ మటుకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఇది పరిస్థితి. మన యూనిటీ అనేది మీ ట్విట్టర్ ట్రెండ్ లో చూపించిన తర్వాత ఒక్కరోజు ఫిజికల్ గా మనం అందరం రోడ్డుపైకి రానికి అవసరం వస్తే మీరు సిద్ధంగా ఉండాలి. దానికి సంబంధించి కూడా ప్రతి కాలేజ్ కి వెళ్ళి, మెయిన్ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చర్ల కాలేజ్, మీరే మీ కాలేజ్ కి సంబంధించి మీరే ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్లు, మీ కాలేజ్ కి మీరే ఒక లిస్ట్ స్టడీ చేయండి. పలానా కాలేజ్ కన్నా నేను ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్, ఈ కాలేజ్ కి వెళ్ళి టీమ్ వస్తుంది అని చెప్పి చెప్పండి. ఆ ఉన్న మా లోకల్ ఎన్ఎస్ఏ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి చెప్పండి. దాని పరంగా కూడా ఫర్దర్ యాక్షన్ ప్లాన్ డిసైడ్ చేసి ముందుకు పోదాము. కోర్టుల కేసు అయినా మన కోర్టు హెల్ప్ చేయాలా అని అడుగుతుంది. కోర్టుల లీగల్ మీకు అదే చెప్పింది, కోర్టులు వేస్తే కోర్ట్ వెరీ క్లియర్ గా జడ్జి లాస్ట్ టైం కూడా చెప్పిండు, పాలసీ డెసిషన్ మేకింగ్ స్టేట్ గవర్నమెంట్ పాలసీ డెసిషన్ మేకింగ్, అందులో మేము ఇంటర్వ్యూ కానీ రాదు అని చెప్తారు. నెక్స్ట్ యాక్షన్ మీడియా మీద తీసుకుందాం, నెక్స్ట్ యాక్షన్ మీడియా మీద తీసుకుందామని
కమెంట్ చేసేది. సరే దానిపైన కూడా తీసుకున్నాము, కానీ మీరందరు సిద్ధంగా ఉన్నారా, దీనికి కట్టుబడి ఉన్నారా, ఈ ట్విట్టర్ ట్రెండ్కి నెక్స్ట్ జరిగే ప్రోగ్రామ్ కి మీరందరు కట్టుబడి ఉన్నారా, మీరందరు సిద్ధంగా ఉన్నారా? విద్యార్థులారా మీకే అడిగేది నా తమ్ముళ్ళు చెల్లెలు, మీరందరు సిద్ధంగా ఉన్నారా ఓకే అంటే దీనిని వైండప్ చేసుకుని వితిన్ 2 డేస్ ఆఫ్ మీకు రేపు ఈవినింగ్ వరకు దీనిపైన స్పష్టత క్లారిటీ డేట్స్ అండ్ హ్యాష్ ట్యాగ్ ఏముంటుందో దానిపైన మీకు డిక్లేర్ చేయడం జరుగుతుంది. క్లియర్? అన్ని కాలేజెస్ కంబైన్డ్ అయి ప్రొటెస్ట్ చేద్దామంటున్నా. అదే అంటున్నా, అన్ని కాలేజెస్ కంబైన్డ్ అయి ప్రొటెస్ట్ చేద్దామంటే మీరే మీ కాలేజ్ కు ఒక రిప్రజెంటేటివ్ పిక్ చేసుకోండి, మీరే కండి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి, మీ కాలేజ్ కు మీరు అవసరమైతే మీరే ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ ఆ కాలేజ్ కని ట్యాగ్ పెట్టుకోండి. ఈ ప్రోగ్రామ్ కి మీరే లీడర్ అనుకోండి, మీరే మీ కాలేజ్ ప్రెసిడెంట్ అనుకోండి, అనుకోని మీరే ఒక లిస్ట్ రెడీ చేసి అన్న పలానా వాళ్ళు వస్తామని మీరు మోటివేట్ చేయాలి. మోటివేట్ ఏముంది, ప్రతి ఒక్క స్టూడెంట్ కి స్వయంగా మనకి రావాలి, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా రావాలని ప్రతి ఒక్కరం సంకల్పం ఇచ్చి ప్రతి ఒక్కరం శ్రద్ధ తీసుకొని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని శుద్ధి చేసుకొని మన బాధ్యత మన హక్కుని మనం సాధించుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. దీనికోసం మేము సిద్ధంగా ఉన్నాం ముందు నిలబడి పోరాటం చేయడానికి. దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క ట్విట్టర్ ట్రెండ్ లో నెక్స్ట్ జరగబోయే యాక్షన్ ప్లాన్ లో ప్రతి ఒక్క విద్యార్థి, ఎందుకంటే లాస్ట్ యాక్షన్ ప్లాన్ మనం ఏం చేసినాం, ప్రతి ఒక్కరు కూడా ఇంకా భాగస్వామి అయ్యి ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలని చెప్పని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతే, నీకేం పేరు కదా, అన్ని సింగులర్. ప్రతి ఒక్క విద్యార్థికి మళ్ళీ చెప్తున్నా, మీ రిక్వెస్ట్ మేరకు అందరూ అన్నా లేదన్నా చెయ్యాలి చెయ్యాలంటే మీరు చెప్పినందుకే వాళ్ళు లైవ్ రావడం జరిగింది. అండ్ ఇన్ని రోజులు మేము ఏం చేసినాము, మేము నిజంగా కష్టపడ్డామా కష్టపడలేదా అదన్నీ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మా పరిస్థితులు ఏ విధంగా ఉండే, మేము ఏమేమి అనుభవించినాము, మేము ఇంకేమేమి అనుభవిస్తున్నాము మీకు తెలుసు, అందరికంటే చాలా బాగా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి తల్లిదండ్రులకి తెలుసు. నేనే కాదు నాతో పాటుగా ఎన్ఎస్ఎస్ సైనికులు మేము అనుభవించిన బాధ, మానసిక క్షోభ, ఒత్తిడి, పోలీసుల లాఠీలు, జైలు శిక్ష, కేసులు. ఈరోజు మీకు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, 6 సంవత్సరాలు కేసులు మా ఇంట పడుతూనే ఉంటాయి, మేము కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉండాలి, ఏ రోజు శిక్ష పడుతుందో తెలియదు. రేపు పొద్దున మీ అందరు చదువు అయిపోయి మీరు ఏడో ఉద్యోగాలు చేసుకుంటే మేము ఆ రోజు చేసిన ఈ యొక్క ప్రొటెస్ట్లకి జైల్లో శిక్ష అనుభవిస్తాం, అది మా పరిస్థితి. దయచేసి అందరూ కూడా దేనికోసం చేసినామని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పదే పదే మళ్ళీ ఆలోచించాలి. మీకు నిజంగా ఎవరికైనా ప్రాబ్లం అని మేము చేయలేమనిపిస్తే డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి, అన్నా మేము చేసిన తప్పైందా మాకు చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నాం మీకు ఆన్సర్ చేయండి. కానీ దయచేసి పోరాటం చేసేటోళ్ళని ఈ విధంగా మీరు మాటలు మాట్లాడితే రేపు పొద్దున ఎవరు కూడా ముందుకు రాడు బయటికి. ఇప్పటికే చాలా మంది విద్యార్థి నాయకులు మాకెందుకు లే అని చెప్పని పక్కకు కూర్చొని కేవలం ఫోటోలు అట్టే పెట్టుకుంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ అదే విధంగా అందరు తయారవుతారు. కనీసం దయచేసి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు ఇది ఆలోచించి ఈ జరగబోయే ఒక కార్యక్రమంలో ప్రతి ఒక్క విద్యార్థి భాగస్వాములు అవుతారని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్క విద్యార్థికి మళ్ళీ పేరు పేరున తమ్ముళ్ళు చెల్లెలు మీకే చెప్తున్న ప్రతి ఒక్కరు ఇందులో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే వితిన్ నెక్స్ట్ 24 అవర్స్ లో ఆ హ్యాష్ట్యాగ్ ఏం చేద్దాం అనేది కూడా యాక్షన్ ప్లాన్ కూడా డిక్లేర్ చేస్తాము. ప్రతి ఒక్క విద్యార్థికి చేరే విధంగా మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానివ్వండి, లేకపోతే యూట్యూబర్స్ లో కానివ్వండి, మెసేజ్ పరంగా కానీ ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ పంపించే ప్రయత్నం చేస్తాము. అందరూ కూడా దీంట్లో భాగస్వాములై మన హక్కు కోసం మనం పోరాటం చేస్తున్న దాంట్లో హక్కు సాధించే వరకు మనం అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుకుంటూ, సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థిని కోరుకుంటూ నేను మేము ఎక్కడన్నా. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.